నెల్లూర్ జిల్లా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి జన్మదినం సందర్భంగా కోవూరు తాలూకా ఆఫీసులో జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్ సలహాదారుడు దొడంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాట్లాడుతూ, కోవూరు శాసనసభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని, ఎల్లవేళలా తన అభిమానులు తన వెంట ఉంటారని తెలియజేశారు. అదేవిధంగా పేదల అభ్యున్నతి కోసం పాటుపడే కోవూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కోవూరు తాలూకా ఆఫీసు కాంపౌండ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇంకా ఉన్నతమైన పదవిలో అధిరోహించాలని, అదేవిధంగా ఆయురారోగ్యాలతో పూర్తి కాలం ఆయన అభివృద్ధి చెందాలని చెప్పి మేమందరం కూడా కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరం కూడా కోరుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి పుట్టినరోజు. ఈరోజు నిజంగా చాలా సంతోషం. మొట్టమొదటగా మెగా రక్త శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. వారి కుటుంబానికి బాబా ఆశీస్సులు ఇప్పుడు ఉండాలి. ఆయన ఆరోగ్యాలతో ఉంటూ కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థాయిలో అభివృద్ధిలో చూపించాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికంతా కూడా బాబా ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ దీవిస్తున్నాం.